నమస్కారం శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం తన ఉపాసన బలంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న హనుమద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జయశంకర్ శిష్లా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ ప్రేక్షకులకు నమస్కారం ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మహా సరస్వత్యై నమః శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురు పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః ఓం శ్రీ శివయోగీశ్వరాభ్యాం నమో నమః ప్రేక్షకులకు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని అనే సంఖ్యాశాస్త్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓకే గురుగారు, మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, అందరూ కష్టాలు పడుతున్నామని అంటారు. అసలు ఇలా మనం కష్టాలు పడటానికి మన సంఖ్యలోని సంఖ్యాబలమే కారణమంట, పేరులోని సంఖ్యాబలమే కారణమంటారా? మన కష్టాలకి మన పేరులో ఉన్న నెంబర్ కారణం కాకపోయినా ప్రధానమైన భూమిక వహిస్తుంది. మన కష్టాలు మనం ఏ మోతాదులో అనుభవించాలి అనేది మన పేరులో ఉండే నెంబరు ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కనుక పేరుని సరిచేసుకోవడం ద్వారా మనం కష్టాల నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు, సరైన పరిష్కార మార్గాన్ని పొందొచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి జాతక రీత్యా గ్రహస్థితి రీత్యా ఏర్పడతాయి. వాటి యొక్క తీవ్రతను నిర్ణయించడంలో ప్రధానమైన భూమిక వహిస్తుంది పేరులో ఉండే నెంబరు. ఇది సరిచేసుకోవడం ద్వారా చాలా మటుకు మనం కష్టాల యొక్క తీవ్రతను తగ్గించుకొని అనుకూలమైన సంఖ్యాబలంతో అనుకూలమైన జీవితంతో మనం ముందుకెళ్ళచ్చు. సో పేరు బాగుంటే మనకు ఎదురయ్యే కష్టం మనకన్నా పెద్దది కాదు. మన పేరు బాగుండకపోతే మనని మించి మనకు పెద్ద భూతంలా కనబడుతుంది ఆ కష్టం. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే అదే కష్టం పేరు బాగుంటే అది చాలా చిన్నదిగా కనబడుతుంది. దాన్ని మనం అవలీలుగా దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ముందుకు వెళ్ళడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సమకూర్చుకోవడానికి బుద్ధి ప్రచోదనం అవ్వాలంటే పేరులో సరైన సంఖ్యాబలం ఉండి తీరాలి. ఓకే గురుగారు, ఒక కాలర్ ఉన్న తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీరు టీవీ చూసి మాట్లాడద్దండి, నాతో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పుట్టిన తేదీ, టైము, పూర్తి పేరు చెప్పండి. పేరు చెప్పండి, పూర్తి పేరు. ఓకేనండి, సమస్య ఏంటండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అమ్మా, మీరు టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడితే మీ వారి గురించి చాలా విలువైన సమాచారాన్ని, చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. మీ వారి పేరు శివనారాయణ రెడ్డి అన్నారా? ఏమని పిలుస్తారు అందరూ ఆయన్ని? నారాయణ రెడ్డి గారని పిలుస్తారు. ఏం చేస్తుంటారమ్మా ఆయన? గోల్డ్ షాప్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నరసరావుపేట. చూడమ్మా, నారాయణ రెడ్డి అనే పేరు 33వ నెంబర్ అనే నెంబర్ ఉంది. 33వ నెంబర్ని బలిపశువు నెంబర్ అంటారమ్మా. ఇలాంటి నెంబర్ ఒక వ్యక్తి పేరులో ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోక తప్పదు. శివాన్ని కూడా కొంతమంది పిలుస్తారమ్మా, నారాయణ రెడ్డి అనే పిలుస్తారు అందరూ. సో నారాయణ రెడ్డి అనే పేరులో ఈ ప్రాబ్లం ఉందమ్మా. 33వ నెంబర్ అనే బలిపశువు నెంబర్ ఉంది. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న సమస్య ఏంటమ్మా? ఏమండి, పొలం పెండింగ్లో ఉందంటారా? మరి బలిపశు నెంబర్ అంటే అదే కదమ్మా, బలిపశు అంటే అదే కదా, అందువల్ల ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ఇంకా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారండి ఆయన? ఇంకా ఏం లేదండి, అంటే కొంచెం బాగుంటున్నామని జనానికి కొంచెం ఇలా ఉండండి. ఆ జనఘోష కూడా ఎక్కువ ఉందమ్మా. ఈయన పుట్టిన తేదీ బాగుంది, 6వ నెంబర్లో పుట్టారు, 2వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది, జనఘోష బాగా ఎక్కువగా ఉంది. మీరు ఈరోజు మాస శివరాత్రి కాబట్టి మీ కోటప్పకొండ దగ్గరే కదమ్మా? సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం 5ింటికి భార్యాభర్త ఇద్దరు వెళ్ళి అభిషేకం చేయించుకోండి స్వామికి. ఈరోజు చాలా విశేషమైన రోజు, ప్రదోషకాలం, మాస శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి. ఈరోజు సాయంత్రం వెళ్ళి భార్యాభర్త ఇద్దరు ఒకసారి అభిషేకం చేయించండి స్వామికి. వీలుంటే ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. అట్లాగే ఒకసారి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించండి. తద్వారా అమ్మా మళ్ళీ ఒకసారి వెళ్ళిరండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళిరండి. ఒకసారి పేరు కరెక్షన్ చేయించుకోండి, ఇక్కడ సమయం సరిపోదు నాకు. నారాయణ రెడ్డి అనే పేరుని శివనారాయణ రెడ్డి అనే పేరు, మళ్ళీ ఇంటి పేరు, ఇవన్నీ కూడా మీ పేరు కూడా చూసుకోవాలి ఏంటి. మీరు ఒకసారి పేరు కరెక్షన్కి సంప్రదిస్తే పుట్టిన తేదీ ప్రకారం ఆయన జాతకం ఎట్లా ఉంది, ఆ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆయన ఏ గ్రహాలకు శాంతులు చేయాలి. ఒక పక్కన మనం భగవంతుడిని ఆలంబనగా చేసుకొని భగవంతుడి పాదాలు పట్టుకుంటూ గ్రహాలకు కూడా శాంతి చేసుకోవాలి, పేరు సరి చేసుకోవాలి. అందుకని మీరు ఈరోజు కోటప్పకొండలో కోటేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోండి. ఒక్కసారి మంగళవారం నాడు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని, పానకాల స్వామిని దర్శించుకోండి. ఒకసారి వచ్చి జాతక పరిశీలన చేయించుకొని పేరు కరెక్షన్ చేయించుకోండి. తప్పకుండా మీవి అని రాసి పెట్టున్నవి ఎవరూ తీసుకోలేరు, మీవి అని ఉన్నవి ఎక్కడికి పోవు అమ్మా. ఆల్ ద బెస్ట్ అమ్మా, గుడ్ లక్. ఇక గురువుగారిని కలవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలిసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఓకే గురువుగారు, వివాహంలో అడ్డంకులు వస్తుంటే ఆలస్యం అవుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడే వారికి న్యూమరాలజీ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవడం వల్ల సరి అయిన వ్యక్తి దగ్గర ఒకసారి జాతక పరిశీలన చేసుకోవడం, జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులు, మీ పుట్టిన తేదీ, దాంట్లో ఉన్న గ్రహస్థితుల యొక్క ప్రభావం ఎలా ఉంది, దీనికి సంబంధించి పేరు మనం ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి సంఖ్యాబలం ఉండాలి, ఎటువంటి సంఖ్యాబలం ప్రకారం మనం మన పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి, మనం ఎలా పిలిపించుకోవాలి అని ఒక్కసారి జీవితంలో మనం పేరు కరెక్షన్ చేసుకుంటే వివాహంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగుతాయి. అంటే ఒక పేరు సరి చేసుకుంటేనే ఇవన్నీ పోతాయని నేను చెప్పట్లా. ఈ పేరు సరి చేసుకోవడం వల్ల మిగతా గ్రహశాంతులకి వాటికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది, లేదా కుజ దోషం ఉంది, ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు అన్నీ తెలిసి కూడా పరిహారాలు చేసుకోవడానికి వాళ్ళకి మనసు అనేది కుదుటగా నిలబడదు. ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూ ఉంటుంది, మనం ఆ పాపకర్మం అనేది అడ్డుపడుతూ ఉంటుంది, అది క్షయం అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పేరు సరి చేసుకుంటే మనం పరిహారాలు చేసుకోవడానికి, సరైన జీవిత భాగస్వామిని పొందడానికి, చక్కటి వైవాహిక జీవితాన్ని పొందడానికి మార్గం అన్నీ సుగమమవుతాయి, అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి, చక్కటి జీవిత భాగస్వామి లభించి. ఇప్పుడు పెళ్ళవడం ఒకటే కాదు కదమ్మా, పెళ్ళైన తర్వాత కూడా జీవితం బాగుండాలంటే ఈ పేరు సరి చేసుకోవడం వల్ల ఆ తదనంతర జీవితం కూడా బాగుంటుంది. పిల్లలు మంచి అదృష్టవంతులైన పిల్లలు పుడతారు. ఇప్పుడు వీళ్ళ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్స్కి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా పుట్టకపోతే వాళ్ళ కోసం వీళ్ళు హాస్పిటల్స్కి తిరగాల్సిన పరిస్థితి, తాహతుకు మించి హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి పేర్లో ఉండే రాంగ్ నెంబర్స్ వల్ల సంప్రాప్తిస్తుంది. మన గ్రహస్థితికి తోడుగా పేర్లో ఉండే సంఖ్యాబలం తోడైందంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా, గాలికి వానకు గాలి తోడైనట్టుగా బీభత్సం సృష్టిస్తుంది. కాబట్టి పేరుని సరి చేసుకొని మిగతా పరిహారాలు చేసుకుంటే అన్నీ ఫలిస్తాయి. చక్కటి వైవాహిక జీవితం, చక్కటి జీవిత భాగస్వామిని పొంది సత్సంతానాన్ని పొందే అవకాశం ఈ న్యూమరాలజీ కల్పిస్తుంది. ఓకే గురుగారు, ఇంకో మరొక కలర్ ఉన్న తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, మీ పూర్తి పేరు చెప్పండి. ఏంటండి? పేరు పూర్తి పేరు చెప్పండి మీది. రామ హనుమంతరావు. సమస్య ఏంటండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనండి. మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు? హనుమంతరావు అంటారు. ఓకేనండి. గురువుగారితో మాట్లాడండి. ఏమండి డేట్ ఆఫ్ బర్త్ మాకు సరిగ్గా వినపడలేదు. 21-12-1977 మూడో నెంబర్లో పుట్టారు. మూడో నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. అందరూ హనుమంతరావు అని పిలుస్తారా, ఇంకేమన్నా ఇంట్లో వాళ్ళు పెద్దోడా చిన్నోడా అట్లా అంటారా? సరే, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటండి? ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇంకా చెప్పండి సార్. ఇంకా మీరు ఎలా, ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రీషియన్. సో ఆర్థిక బాధలు అనేది గ్లోబల్గా అందరికీ ఉన్నాయండి. ఆర్థిక బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే వాటిల్లో తేడాలు ఏంటంటే మన పేరులో ఉండే నెంబర్ని బట్టి, మన పేరులో ఉండే సంఖ్యాబలం బట్టి, మన జాతకాన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ పేరుని మనం న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకోవడం వల్ల చక్కటి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 3/3 కాంబినేషన్ ఉంది. ముక్కుకు సూటిగా పోయే వ్యక్తి మీరు. మాట అంటే పడరు. ఎదురుకుండా గోడ అడ్డంగా ఉన్నా నేను ఇలాగే స్ట్రైట్గా వెళ్తాను అంటారు. హనుమంతరావు అనే పేరు నేను చెప్పినట్టు స్పెల్లింగ్ రాసుకోండి. HANUMANNTHRAV. మళ్ళీ చెప్తాను, రిపీట్ చేయకుండా రాసుకోండి. HANUMANNTHRAV హనుమంతరావు. ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి రోజుకి 56 సార్లు రాయండి. 56 రోజులు రాస్తే ఒక కోర్సు అవుతుంది. తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్సు రిపీట్ చేయండి. ఎందుకంటే హనుమంతరావు అనే పేరు బాగాలేదు కాబట్టి ఈ ప్రకారం మీరు పేరుని మార్చుకుని మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా. అంటే మీరు సూర్యోదయానికి పూర్వం గణపతికి ఆరాధన చేసినట్టయితే చక్కటి అనుకూలమైన ఫలితం ఉంటుంది. గణపతి ఆరాధన సూర్యోదయానికి పూర్వం చేసి, వినాయకుడికి గరికతో పూజ చేసి, ఆవు నెయ్యి దీపం పెట్టి, పండో ఫలమో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని సూర్యోదయానికి పూర్వం మీరు చేసే వినాయకుడి ఆరాధన తప్పకుండా మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి అన్నిట్లోనూ విజయాలను చేకూరుస్తుంది. ఏదేమైనప్పటికీ పుట్టిన తేదీ ప్రకారం మీ టైము, గ్రహస్థితి ఎలా ఉంది, ఏ గ్రహాలు ఇప్పుడు మనకి ఏ గ్రహస్థితి నడుస్తుంది, ఏ గ్రహాలు మనకి కాంబినేషన్లో ఉన్నాయి, వీటి వల్ల ఏర్పడే పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉంది, ఏ ఏ సమయంలో ఏ భగవంతుడిని మనం చేసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి గ్రహశాంతి చేసుకోవాలి, పేరు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మొత్తం అన్నీ కూడా కూలంకుషంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి పేరు ఇలా రాసుకొని అట్లా గణేష్ ఆరాధన చేయండి. తప్పకుండా మంచి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పూర్తి పేరు చెప్పండి. 31-7-1987 మేడం. ఎస్ రామకృష్ణారావు అని పిలుస్తారు. సురేష్ అని 2 పేర్లు ఉన్నాయి మేడం. మీ ఒరిజినల్ పేరు ఏంటండి? రామకృష్ణారావు మేడం. జాతకం పేరు అందరూ సురేష్ అని పిలుస్తారు మేడం. ఓకేనండి. 31-7-1987 సార్. 87. ఏం చేస్తుంటారు మీరు సురేష్? ఓకే. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? జాతకం ఎలా ఉంది అనేది, జాతకంలో ఉన్న గ్రహస్థితిని మీకు చెప్పడానికి ఎవరైనా చెప్తారు. మీ జాతకం చూస్తే మీకు ఎలా ఉందో చెప్తారు. ఎలా ఉందనే దానికన్నా ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మీరు అదృష్టాన్ని పొందుతారు అనేది చెప్పేదే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం పేరేంటంటే శక్తి హనుమాన్ భాగ్యదర్శిని. భాగ్యదర్శిని అంటే మనం కష్టాల్లోంచి ఎలా బయటపడాలి, ఉన్న కష్టాన్ని ఎవరైనా చెప్తారు. దానికి పరిష్కారం ఏంటి, ఈ కష్టంలోంచి ఎలా బయటపడాలి, నేను విజయాన్ని ఎలా సాధించాలి అనేది ఇంపార్టెంట్. సురేష్ అనే పేరులో 13వ నంబర్ ఉంటుంది. 13వ నంబర్ని డెత్ నంబర్ అంటారు. ఏం చేసినా కలిసి రాదు, డబ్బులు నిలబడవు, చేసిన శ్రమంతా వృధా అవుతుంది, ఎదుటివారితో ఎప్పుడు కూడా చికాకులు ఉంటాయంటే రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది. నువ్వెంత మంచి చేసినా కూడా ఏదో ఒక నిన్ను విమర్శిస్తూ ఉంటారు. అలాగే వివాహానంతరం వచ్చే సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి మీరు సురేష్ అనే పేరులో ఒక యూని ఒక ఆర్ని ఎక్స్ట్రా పెట్టాలి. SURRESH సురేష్ అనే పేరుని మీరు న్యూమరాలజీ ప్రకారం ఈ స్పెల్లింగ్ని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ఈ పేరుని ప్రతిరోజు 32 సార్లు రాయండి. 32 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పుట్టిన తేదీలో 2 వ్యతిరేకమైన నంబర్లు మీకు కాంబినేషన్గా వచ్చింది. 2 వ్యతిరేకమైన గ్రహాలకి రిప్రజెంటేటివ్స్గా ఉండే 2 వ్యతిరేకమైన నంబర్లు 4/9. ఈ 2 వ్యతిరేకమైన పరిస్థితులను కల్పిస్తాయి మీకు. ఇలాంటి మీ జాతకులు, ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు, మీ జాతకం ఎలా ఉంది, మీ జాతకంలో ఉండే ఒడిదుడుకులు ఏంటి, వీటి వల్ల రాబోయే కష్టాలు ఏంటి, దీనికి మనం ఏం చేయాలి, జీవితకాలానికి సరిపడా మీరు జీవితాంతం ఏం చేయాలనేది మేము చెప్పడం జరుగుతుంది. ఈ జాతక పరిశీలన చేయించుకోండి, ఒక్కసారి పేరు కరెక్షన్ చేయించుకోండి. నేను ఈ నెలలో 16వ తారీఖు విశాఖపట్నంలో ఉంటున్నాను. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నా తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పార్వతి గారు? మీ పుట్టిన తేదీ, పూర్తి పేరు చెప్పండి. ఓకేనండి, సమస్య ఏంటండి? నమస్కారం అమ్మా. కుటుంబంలో కలహాలు ఉన్నాయమ్మా? ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇక్కడ మీకు శుభవార్త ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. 2/5. మీ జీవితం అనేది భగవంతుడు ఇచ్చింది ఏంటంటే వడ్డించిన విస్తరి. ఆ వ్యక్తి తినడానికి రెడీగా ఎలా ఉంటుందో మీరు కూడా ఈ జీవితంలో, ఈ భూమి మీద అనుభవించే పరిస్థితులన్నీ కూడా చక్కగా మీకు ఏ వయసులో ఏం జరగాలో అన్నీ జరగాల్సిన సందర్భం మీకు పుట్టిన తేదీ ప్రకారం ఉంది. కానీ పార్వతి అనే పేరులో ఆ అదృష్టం లేదు. ఎందుకంటే 8 అక్షరాలకి 1వ నంబర్ టోటల్ ఉంది. అందువల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. సో బిజినెస్ అనేది పక్కన పెడితే మిగతా విషయాలన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయమ్మా. కుటుంబ కలహాలన్నీ ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, చాలా రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరు పేరుని చక్కగా కరెక్షన్ చేసుకోవాలి. పార్వతి అనే పేరులో ఒక టీ ఎక్స్ట్రా పెట్టండి. PARVATTHI పార్వతి. పార్వతిలో ఒక టీ ఎక్స్ట్రా పెడితే కొంత ఉపశమనం ఉంటుంది తల్లి. ఒక టీ ఎక్స్ట్రా పెట్టి మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి దాన్ని రోజుకి 43 సార్లు రాయండి. మీ పుట్టిన తేదీ చాలా బాగుంది కాబట్టి మీకు ఆసక్తి ఉన్నట్టయితే ఒకసారి వ్యక్తిగతంగా కలిసి దానికి తగ్గట్టు పేరు సరి చేసుకున్నట్టయితే పూర్తి స్థాయి జాతక పరిశీలన, అమ్మ మీరు టీవీ చూడకుండా వినండి, విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, దీని ప్రకారం పేరు సరి చేసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన కరెక్షన్ ఏంటంటే మిమ్మల్ని ఆ నెగిటివ్ నెంబర్ నుంచి బయటపడేయడానికి ఇచ్చిన కరెక్షను. ఎందుకంటే నాకు ఇక్కడ ఉండే 2-3 నిమిషాల టైంలో వ్యవధిలో మీకు ఏదో కొంత హెల్ప్ చేయాలనే విషయంగా మేము చూస్తుంటాము. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. మీకు వీలుంటే 3 సార్లు 5 సార్లు చేయండి. తప్పకుండా మళ్ళీ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ నిరంతరం జపించుకోండి. తప్పకుండా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోండి. మీ పేరు చేయించుకోవాలి, మీ హస్బెండ్ పేరు కూడా చేయించుకోవాలి. ఇది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. తప్పకుండా పేరు కరెక్షన్ ద్వారా మీకు జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది. అనేది నిర్వివాదాంశం. ఆల్ ది బెస్ట్ అమ్మ, గుడ్ లక్. ఇక గురుగారిని కలవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని కలిసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. అలాగే గురుగారు, పిల్లలకి ఏమైనా సమస్యలు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా కానీ చదువు పరంగా కానీ సమస్యలు ఉన్నటువంటి అలాంటి వారికి పేరుని సరిచేయడం వల్ల మంచి జరుగుతుందా? 100కి 100 పాళ్ళమ్మ. పేరు అనేది సంఖ్యాబలం అనేది బాగుండాలనే కదా మనం చెప్తున్నాము. సో పేరు బాగుండటం వల్ల పిల్లలు చీటికి మాటికి అనారోగ్యానికి లోనవరు, ఏంటి తర్వాత ఎటువంటి ప్రమాదాలకి లోనవరు, అపాయకరమైన పరిస్థితులు మీదకు తెచ్చుకునే పరిస్థితుల్లోకి రారు, వాళ్ళ బుద్ధి సక్రమ మార్గంలో నడుస్తుంది. ఎందుకంటే పేర్లు రాంగ్ నెంబర్ ఉంటే నేను చాలామంది పిల్లల్ని ఈ రోజుల్లో గమనిస్తున్నాను, వాళ్ళు అవసరాని కోసం కాకుండా ఫ్యాషన్ కోసం తప్పులు చేసే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. దానికి కారణం వాళ్ళ పేర్లలో ఉండే రాంగ్ నెంబరు. ఈ పేర్లో ఉండే రాంగ్ నెంబరు వాళ్ళకి బుద్ధి వక్ర మార్గాన్ని పట్టి వాళ్ళని వక్ర మార్గంలోకి నెట్టడం వల్ల వాళ్ళు ఇబ్బందుల్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది, ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ పేరు ప్రతిష్టలు దెబ్బతీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటివన్నీ లేకుండా ఉండాలంటే పేరు చక్కగా ఉండాలి. మరో ముఖ్యమైన గమనిక ఏంటంటే, తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని ముద్దు పేర్లతో పిలవకూడదు. నెగిటివ్ సంఖ్యాబలంతో కూడుకొని ఉంటుంది ప్రతి ముద్దు పేరు కూడా. ఈ ముద్దు పేర్లు పిలవడం వల్ల నెగిటివ్ సంఖ్యాబలం వారి మీద ప్రభావం చూపించి ఇబ్బందులు పెడుతుంది. అట్లాగే పేరుని షార్ట్కట్ చేసి పిలవడం ఇది సరి అయిన చర్య కాదు. పేరుని షార్ట్కట్ చేయడం వల్ల కూడా నెగిటివ్ నెంబర్స్ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. పేరులో నెగిటివ్ నెంబర్ ఉంటే సరి చేసుకోవచ్చు, కానీ మీరు పేరుని ఉన్న పేరుని షార్ట్కట్ చేసి పిలవడం వల్ల తప్పకుండా నెగిటివ్ నెంబర్ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల పిల్లల్ని ముద్దు పేర్లు పెట్టి పిలవకూడదు, పేర్లని షార్ట్కట్ చేసి పిలవకూడదు. తద్వారా వాళ్ళకి మన మంచి భవిష్యత్తును అందించిన వాళ్ళతో. ఒకసారి మీకు నచ్చిన, మీకు నమ్మకం అనిపించిన న్యూమరాలజిస్ట్ని సంప్రదించి పేరుని, వారికి సరైన పేరుని నిర్ణయించడం ద్వారా బ్రహ్మాండమైన జీవితాన్ని వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు పార్వతి అని ఆవిడ ఉంది, ఆవిడకి చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు కనుక న్యూమరాలజీ కరెక్షన్ చేస్తుంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ 2/5, 1వ నెంబర్ లక్కీ నెంబరు. ఈ నెంబర్స్ కాంబినేషను చాలా అరుదుగా లభిస్తుంది. దానికి తగ్గ పేరుంటే ఇక వాళ్ళ విజయానికి ఆకాశమే హద్దు, అంత బాగుంటుంది. సో పార్వతి అనే పేరులో ఉన్న 8 అక్షరాలు, దాంట్లో ఉన్న సంఖ్యాబలం 1వ నెంబరు, ఈ 2 వ్యతిరేకమైనవి కనుక ఆవిడకి జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితుల్ని, వ్యతిరేకమైన జీవితాన్నే ఇస్తాయి. దాన్ని సరి చేసుకోవాలి. సో పేరు అనేది ఒక జీవితం అన్న విషయాన్ని మనం గుర్తెరిగితే మనం చాలా రకాలుగా కూడా, అన్ని రకాలుగా కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, ఇక చివరిగా దంపతుల మధ్య అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి, వాటిని తీర్చి వారి ఇరువురి మధ్య అన్యోన్యత పెరగడానికి పఠించాల్సిన మంత్రం ఏంటి? వైవాహికంలో ఏర్పడే దంపతుల మధ్యలో వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, లేకపోతే అత్తమామల మధ్యలో కానివ్వండి, లేదా మావారు మంచివారేనండి కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేవారు కానివ్వండి, లేదా మావారు మంచివారేనండి కానీ అత్తగారు ఆడపడిచే ఇబ్బంది పెడుతున్నారు అనేవారు కానివ్వండి, లేదా వాళ్ళు బాగానే చూసుకుంటారు మావారే సరిగ్గా చూడట్లేదండి, నన్ను గౌరవించట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఎట్లయినా సరే దంపతుల మధ్య అన్యోన్యతను పెంచడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. సాంబాయ శివాయ నమః, సాంబాయ శివాయ నమః, సాంబాయ శివాయ నమః. ఈ మంత్రాన్ని జపించుకోవడం వల్ల చక్కటి అన్యోన్యవంతమైన దాంపత్య జీవితం మీకు లభిస్తుంది. ఆ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఓకే గురువుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చారు. అలాగే మా కాలశీక సమస్యల చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడమే కాకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి కూడా మంచి మంత్రాన్ని పఠించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఇక ఇది నాటి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.